మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో మహిళలపైన ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో అత్యాచారాలు, ఎన్నో దాడులు, రాష్ట్రంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజున ఈ 4 సంవత్సరాల కాలంలో మనం ఈరోజు వరకు చూసుకుంటే మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది. ఆనాడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మేనమామని అన్నారు మహిళలకి, అక్క చెల్లెమ్మలకి నేను తోడుంటానన్నారు, ఆమె నెత్తి మీద చెయ్యి పెట్టి తల నిమిరారు. సో ఎన్నో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మహిళలకి, ఆ మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే మహిళలకి అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ లేకుండా, కనీసం ధైర్యంగా పట్టబగలు తిరిగే పరిస్థితి లేకుండా చేసినటువంటి గొప్ప గనులు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు చట్ట ప్రకారం, ఏ మహిళనైనా చట్ట ప్రకారం అదుపులోకి తీసుకునేటప్పుడు వారికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, వారికి మహిళలకి ప్రత్యేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయనేసి కనీసం ఇంగిత జ్ఞానం అనేది లేకుండా ఒక మహిళ పోలీసులను అనేది సాకు చూపి పంపించి మా టీడీపీ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కళ్యాణిని అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేయటం అనేది చాలా అమానుష్యమైనటువంటి చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కళ్యాణి ఏం నేరం చేసిందండి? హత్యలు చేసిందా? దోపిడీ చేసిందా? డ్రగ్స్ అమ్మిందా? గంజాయి అమ్మిందా? ఏం నేరం చేసిందని ఒక మహిళా టీడీపీ నాయకురాలిని అంత దారుణంగా పట్టపగలు ఇంట్లోకి చొరబడి కనీసం బట్టలు మార్చుకుని వస్తాను నాకు సహకరించండి అని ఆమె ఎంత వేడుకున్నా కూడా వినిపించుకోకుండా అంత బలవంతం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఆమె ఏమైనా ఎక్కడికైనా పారిపోతుందా? బట్టలు మార్చుకుని వస్తాను, మీతో పాటు వస్తాను, బట్టలు మార్చుకుని అనే కదా చెప్పింది, ఆమె రిక్వెస్ట్ చేసింది కదా. ఇంట్లో నైట్ డ్రెస్తో ఉన్నటువంటి ఒక మహిళని అంత దారుణంగా మీరు లాక్కెళ్తారా? వెళ్ళినటువంటి మహిళా కానిస్టేబుల్స్ ఏమంటారు? మా ముందే బట్టలు మార్చుకోండి అంటారా? ఎంత సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు! మీరు మీ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ పోలీసులు కూడా మీరు ఏది చెప్తే అది చేస్తున్నారు. ఇంత దారుణంగా పోలీసులు, కనీసం మీకు కూడా మానవత్వం అనేది లేకుండా ఒక మహిళా కానిస్టేబుల్స్ అయ్యుండి ఒక మహిళ బట్టలు మార్చుకుని వస్తాను సహకరించండి అని వేడుకుంటే కనీసం మీరు ఆలోచన చేయకుండా మా ఎదురుగుండానే బట్టలు మార్చుకోండి అని కనీసం బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వకుండా ఆమె యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఆమెను అగౌరవపరిచే విధంగా ప్రవర్తించడం అనేది చాలా చాలా సిగ్గుమాలినటువంటి చర్య. ఏ రాజ్యాంగంలో ఉందండి మహిళని బట్టలు మార్చుకోనివ్వకూడదు, ఎలా పడితే అలా లాక్కొచ్చేసేయండి అని? నిజంగానే సైకో అంటే కరెక్ట్గా మీరు సైకో పనులే చేస్తున్నారు. మీరు సైకో అంటే ఫీల్ అవుతున్నారు, కానీ మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు? సైకో పనులు చేస్తున్నారు, సైకోలానే బిహేవ్ చేపిస్తున్నారు మీ అధికార మదంతో, తొగ్గలెక్కలా ప్రవర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఏమంటే మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా ఒక మహిళ అనేది కూడా చూడకుండా ఏమేమి ఎక్కడ పారిపోతుంది ఆమె? అసలు ఆమె చేసినటువంటి నేరం ఏంటి? ఆనాడు గన్నవరంలో కూడా అక్రమంగా, అవును మా టీడీపీ నాయకుడిని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి సంఘీభావం తెలియటానికి ఆనాడు వెళ్ళింది, అందుకని ఆమె చేసినటువంటి తప్పండి. అప్పుడు ఆనాడు అక్రమంగా కేసులు పెట్టారు, ఇప్పుడు మీకు సహకరిస్తాను, డ్రెస్ మార్చుకుని వస్తాను, బట్టలు మార్చుకుని వస్తాను అని చెప్తే కనీసం అవకాశం ఇవ్వకుండా మనం అంత ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? చాలా ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కాపాడుతున్నారు. మీ తాడేపల్లి కొంప పక్కనే ఒక అన్యాయంగా ఒక బదిరి మహిళ బలైపోయింది, ఆమె కుటుంబానికి ఇప్పుడు న్యాయం జరిగి చేశారా?
గంజాయి బ్యాచ్ చేతిలో ఒక అమ్మాయి జీవితం అన్యాయంగా అన్యాయం అయిపోయింది, దారుణంగా అన్యాయం అయిపోయింది. గంజాయి బ్యాచ్ చేతిలో మీ తాడేపల్లి కొంప పక్కనే ఇప్పటి వరకు ఏమైనా న్యాయం చేశారా? ఇలా ఈ 4 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు జరిగినాయి. ఒక్కరికైనా సరే ఈ రోజున మహిళకు కానీ వారి కుటుంబాలకు కానీ న్యాయం చేశారా? పట్టపగలు 15 నడి రోడ్డు మీద బీటెక్ అమ్మాయి పైన కత్తితో నరికేశాడు, ఇప్పటికి న్యాయం చేశారా? ఇంత మహిళల్ని అవమానిస్తూ, చట్టాలని వక్రీకరిస్తూ తుంగలో తొక్కేసే ఒక రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. రోజు రోజుకి కూడా మీ దారుణమైనటువంటి పనులు పేటరేగిపోతున్న మీతో పాటు, అంటే మీరు చేసే విధానాన్నే మీ నాయకులు కింద వరకు కూడా అవలంబిస్తున్నారు. పోలీసులు కూడా కళ్ళు మూసుకుని వాళ్ళ యొక్క ప్రమోషన్ల కోసమో లేకపోతే మీ మెప్పు పొందడం కోసమో ఇలాంటి దారుణమైనటువంటి కార్యక్రమాల్ని పూనుకోవటం అనేది ఇది మంచి పద్ధతి కాదనేసి నేను తెలియజేస్తున్నాను.